ప్రతిష్టాత్మకంగా పాలన సాగించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా కృషి చేస్తున్నారు అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. కానీ ఎందుకు ఈ వరుస ఫెయిల్యూర్లు? దీని వెనక కారణాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ముందు వచ్చి విలయ తాండవం చేస్తున్న సమస్యలను సృష్టిస్తున్నది ఎవరు? ఆ సమస్యలు ఆయన వరకు రాకుండా అడ్డుకునేందుకు మధ్యలో చాలామందే ఉన్నా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఇవే కామెంట్లు మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 20 మంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పనిచేస్తున్నారు. అయితే ఇందులో చాలామంది సీనియర్లే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సరైన సలహాలు ఇవ్వడంలో కానీ, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ముందస్తుగా ఊహించడంలో కానీ, వాటికి దీటుగా కొత్త ఎత్తుగడలు వేయడంలో కానీ వాళ్ళందరూ విఫలమవుతున్నారా? ఉన్న 20 మంది సలహాదారులు ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ఒకటి కాదు, రెండు కాదు, చాలా కారణాలే కనిపిస్తున్నాయి, చాలా ఫెయిల్యూర్లే కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు అద్భుతం, ఓకే, అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణే కనిపిస్తుంది తప్ప అంతకు మించి ఏమీ కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలే వర్కౌట్ అవుతున్నాయి. అది కొంతవరకు ఆయనకి సక్సెస్ రేటును పెంచుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల చాణక్యాన్ని తిప్పుకొట్టే నిర్ణయాలు ముందుగా తీసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈ కోవలో చాలామందే ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేదంటే రామచంద్రమూర్తి గారు, సీనియర్ జర్నలిస్టులు అమరు, అలాగే అజయ్ కల్లాం వంటి మాజీ ఐఏఎస్లు, ఇలా చాలామంది చాలామంది సీనియర్లు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు, దాదాపు 20 మంది వైసీపీ కోసం పనిచేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంతమంది ఉన్నా సరే జగన్ సర్కారు సమస్యల్ని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ. ఓకే, 10 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే ఈ విషయంలో ఎక్కువ ఇబ్బందులు వచ్చి పడ్డాయి అనేది, అంటే ప్రత్యర్థుల ఆలోచనలు అంచనా వేయడంలో వైఫల్యం ఎక్కడ జరుగుతుంది, అంతకు మించిన ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అన్నదే ప్రధానంగా ముందుకు సాగకుండా కూడా ఈ ఎదురు దెబ్బలకు కారణమా? అంటే ముందుగా మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూ చూసుకుంటే కియా పరిశ్రమ తరలిపోతుంది అనే రాయిటర్స్లో వచ్చిన స్టోరీ ఏదైతే ఉందో, దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ కథనం వెనక కొంత అనుమానాలు కలిగించింది. దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఎక్కడికి తరలిపోవడం లేదని చెప్పి సర్కార్ చెప్పించింది, అయినా సరే రాయిటర్స్ తన కథనాన్ని ఎక్కడ ఖండించిన దాఖలాలు, దాన్ని దిద్దుకోవడానికి చాలా తంటాలు పడి చివరికి ఎక్కడికి తరలించడం లేదు అని చెప్పి సర్కార్ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇంకా అది అంతటి తాగలేదు. ఇంకా ఇసుక కొరత, అలాగే మద్యం పాలసీ, ఇవి అమల్లోకి వచ్చినప్పుడు, ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ముందు రోజు పాత విధానం కొనసాగించారు, ఇసుకను రాత్రికి రాత్రే నిలిపేశారు, కొత్త పాలసీ తేవడానికి నెలల సమయం పట్టింది, ఈ లోపలు వరదలు వచ్చేసాయి, సమస్య చాలా జటిలమైపోయింది, ఇసుకపై ఆధారపడిన కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసాయి, భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పి గుండెలు బాదుకున్నారు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. అక్కడ కూడా ఈ నెల వ్యవధిలో ఏం చేయాలి, ఈ గ్యాప్ రాకుండా, ఇసుక కొరత లేకుండా, ప్రజలు రోడ్డును పడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో ప్రభుత్వం అక్కడ ఎందుకు తాత్సారం చేసింది, ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది అనేది ఇప్పుడు ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి కోర్టు మొట్టుకాయలు వేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక మొన్న చంద్రబాబు గారిని విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం, అంటే ఇక్కడ అడ్డుకున్నారు కరెక్టే, కానీ అడ్డుకోవడం వల్ల ఏం జరిగింది అంటే అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికే మైలేజ్ ఎక్కువ వచ్చినట్టు అయింది. ఎందుకంటే అది ఆ మైలేజ్ కూడా, ఆ ప్రచారం కూడా సర్కారే ఇచ్చినట్లయింది. పైగా ఈ ఘటనకు సంబంధించి డీజీపీ వెళ్ళి న్యాయస్థానంలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాస్తవానికి చూడడానికి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే ప్రభుత్వం దృష్టిలో, కాకపోతే ప్రత్యర్థుల బలంగా ముందుకు వెళ్ళడానికి
ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న లోపాలన్నీ కూడా ఒక పెద్ద అవకాశాలుగా మారుతున్నాయి ప్రత్యర్థి పార్టీలకి అనేది ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇంకా ఈ విషయం పక్కన పెడితే పాలనా వికేంద్రీకరణ బిల్లు, దీంతోపాటు సిఆర్డిఏ రద్దు బిల్లు, ఈ విషయంలో కూడా సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపుతారు అనేది ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోయారు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీలో ఉన్న సీనియర్లు? ఎందుకంటే ప్రతిదీ ఒక డెసిషన్ తీసుకునే ముందు వాట్ నెక్స్ట్, తర్వాత ప్రత్యర్థి వ్యూహం ఎలా ఉంటుంది, ఆ వ్యూహాన్ని ఎలా తిప్పుకొట్టాలి, మళ్ళీ దీనికి ప్రత్యర్థి వ్యూహం ఎలా, దాన్ని ఎలా తిప్పుకొట్టాలి, ఫైనల్గా ఏంటి అల్టిమేట్గా సొల్యూషన్ అనేది చూడాలి తప్ప ఏదో ఆవేశంగా ప్రవేశపెట్టేసి సెలెక్ట్ కమిటీకి వేస్తారు, సెలెక్ట్ కమిటీకి పంపుతారు అని వ్యూహం రచించలేకపోయారు. ఒకవేళ సెలెక్ట్ కమిటీకి పంపితే వాట్ నెక్స్ట్ అనే దాని మీద కూడా ఆలోచించలేకపోయారు. ఆ మధ్యన ఏదో 15 రోజుల్లో కనుక కమిటీ వేయకపోతే అది రద్దు అయిపోతుంది, ఖచ్చితంగా బిల్లు పాస్ అయిపోతుంది అన్నారు. కానీ అది కూడా ఏం జరగలేదు, అది ప్రచారానికే పరిమితమైంది. ఇప్పుడు అసలు శాసనమండలి రద్దు అయిందా అంటే రద్దు అవ్వలేదు, పోనీ ఈ బిల్లులు పాస్ అయ్యాయా అంటే పాస్ అవ్వలేదు. మరి సెలెక్ట్ కమిటీ ఏమైంది, ఆ బిల్లులు రద్దు అయ్యాయా లేదా, ఆ బిల్లులు పాస్ అయ్యాయా లేదా, ఇప్పుడు శాసనమండలి రద్దు అయిందా లేదా, అన్నీ హోల్డ్లోనే, అన్నింటికీ తాత్కాలిక బ్రేకే. అంటే ముందస్తుగా ఒక సరైన వ్యూహం రచించలేకపోతున్న పరిస్థితి ఇక్కడ. అలాగే జగన్ గారు స్వయంగా శాసనసభలో చెప్పినట్లు పాలన మొత్తం వైజాగ్ నుంచి ప్రారంభించి ఉంటే గనక అప్పటికి ఒకవేళ అడ్డుకునేవారు లేకపోయే వాళ్ళేమో, అది కూడా జాప్యం జరిగింది. త్వరగా అంటే తీరిగ్గా బిల్లులు తీసుకొచ్చి ఆర్డినెన్స్ అయినా సరే తీరిగ్గా తీసుకొని వచ్చి ఉంటే గనక ఆ సమస్య ఉండేది కాదు. అలా కాకుండా హడావుడి ప్రకటనలతో చంద్రబాబు నాయుడుకి కావాల్సిన మైలేజ్ ఎంతో కొంత ప్రభుత్వమే ఇచ్చేసింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇక ఇప్పుడు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే, పప్పులో కాలేసిన పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా. పప్పులో కాలేశారు, తప్పులో కాలేశారు, కాలేయించారు అనేది కూడా ఇప్పుడు ఒక్కసారి అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇది చాలామందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు, వైసీపీ అభిమానులు, కాకపోతే ఒక్కొక్కసారి అధికార పార్టీ కూడా ఎటువంటి రాంగ్ స్టెప్స్ వేస్తుంది, ఈ రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల ప్రత్యర్థి పార్టీకి ఎటువంటి మెండైన అవకాశాలు మనమే ఇచ్చేస్తున్నావు అనేది ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోపాలు గుర్తించినప్పుడు, ఆ లోపాలను సవరించుకున్నప్పుడు రెండోసారి ఇది రిపీట్ అవ్వదు. ఒక రకంగా 10 నెలల్లోనే ఈ సమస్యలన్నీ ఎదుర్కోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇది ఒక లెసన్ అనుకోవచ్చు, ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చు, భవిష్యత్తులో ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు, జాగ్రత్తలు పడచ్చు. అయితే ఇక్కడ ఎన్నికల వాయిదా విషయానికి వచ్చేసరికి ఇది చాలా చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆయన అంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఎన్నికల వాయిదా తర్వాత. ఏకంగా కుల ప్రస్తావన తీసుకొచ్చి మరీ విమర్శలు చేశారు, ఎన్నికల కమిషనర్ మీదే విరుచుకుపడ్డారు. నిజానికి ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అని భావించి ఉంటే ఒక్కసారైనా అభిశంసన చేసిన దాఖలాలు లేవు. అయితే ఇక్కడ అధికారాలను మార్చిన అంశంలో విమర్శలు కూడా సరైనవిగా లేవు అనేది ఒక ప్రచారం. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిఎస్ను మార్చి ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చినప్పుడు మాత్రం ఈసీ రైట్ అనేలా వ్యవహరించారు. అలాగే చాలా చోట్ల జరిగిన ఉద్రిక్తతలపై సర్కారు సరిగ్గా స్పందించలేదనే అపవాదు కూడా ఉంది. ప్రత్యర్థుల వ్యూహాలను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రతి వ్యూహం కనుక రచించకపోతే సమస్యలు మరింత తీవ్రమవుతాయి అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ చంద్రబాబు గారి రాజకీయ చాణిక్యమే ఇదంతా చేస్తుంది అనుకుంటే, ఆ రాజకీయ చాణిక్యాన్ని దెబ్బ కొట్టే విధంగా కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి సక్సెస్ అనేది పూర్తిగా అవుతుంది. ఇప్పుడు అన్నింటికీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అద్భుతంగానే ఉన్నాయి, కానీ ఆ నిర్ణయాలకు బ్రేక్ వేసే ఆలోచనలు, బ్రేక్ వేసే చాణిక్యత, బ్రేక్ వేసే సీనియారిటీ తెలుగుదేశం పార్టీ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళ సక్సెస్ మాట అటు ఉంచితే బ్రేకులు వేసి వాళ్ళు సక్సెస్ సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ పరిపాలన అనేది సాఫీగా సాగేందుకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే సలహాదారులు ఎవరైతే ఉంటారో, వైసీపీ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు, వైసీపీ ప్రభుత్వం ముందు వచ్చి నిలబడుతున్న ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటిని రాకుండా కంట్రోల్ చేయడంలో
ఎందుకు వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు అనేదే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలో కూడా దీనికి సంబంధించి పెద్ద పెద్ద కథనాలు రాస్తున్నారు. నేను వాటి ఆధారంగా నేను చెప్తున్నాను. సో నిజంగా వాస్తవానికి ఇది కూడా ఒక కరెక్టే అని అనిపించింది. ఒక్కసారి ఆ లోపాలు ఏంటనేది సవరించుకుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి. పాలన అయితే చాలా సజావుగా సాగుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొన్ని కొన్ని కీలక డెసిషన్ విషయంలో కాలికి తగులుతున్న ఈ ముళ్ళులు ఏవైతే ఉన్నాయో ఆ దారిలో వెళ్లే ముందు కాలికి అడ్డంగా ముళ్ళులు ఉన్నాయో ఆ ముళ్ళుని తీసిపడేయాలి అంటే ఖచ్చితంగా ముందస్తు వ్యూహాలు, రాజకీయ చాణిక్యం అనేది ఖచ్చితంగా కావాలి. అది ఏమన్నా లోపించిందా ఏంటి అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీకి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఒక సలహాలు ఇస్తున్నారు. తప్పేం లేదు అందులో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.